రే చిన్నగా నప్పటి నుంచి చదువు చదువు అని చెప్పి టైం అంతా వెయిట్ చేసేవారా, నన్ను చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నావు, టీనేజ్ అంటే స్వర్గం లాంటిదిరా, ఎంజాయ్ చేయరా, రే సిగరెట్ తాగురా, రే తాగురా, నువ్వు అనుకునే స్వర్గమే రేపు నరకం అవుతుందిరా, కూడమానేరా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలోనే ప్రఖ్యాతి గాల్చిన సిటిజన్ సొల్యూషన్స్ కంపెనీకి సీఈఓగా ఋషి కుమార్ సెలెక్ట్ అయ్యాడు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలోనే ప్రఖ్యాత కంపెనీ యొక్క అధినేత కుమారుడు రవినాథ్ సిటీ సిల్డర్ డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇదండి ఇద్దరు వ్యక్తుల కథ. పెరిగిన వాతావరణం, పేరెంటల్ కంట్రోల్ ఒకళ్ళని ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగేలా చేస్తే మరొకరిని జైలు పాలు చేసింది. చిన్నతనంలో తను నడిచే దారే స్వర్గం అనుకున్నాడు ఒకడు, కానీ అది స్వర్గం కాదని నరకమని తెలుసుకునేసరికి ఒక మంచి జీవితాన్ని కోల్పోయాడు. మరొకరు దానికి భిన్నంగా అసలు స్వర్గం అంటే ఏమిటో చూపించాడు. యువకులారా, దయచేసి మాదక ద్రవ్యాల జోలికి పోకండి, మీ అవసరం దేశానికి ఎంతో ఉంది. జై హింద్.